ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, 1000 సిబిఎస్ఈ స్కూల్స్కి ఈ రాష్ట్రంలో గుర్తింపు లభించింది. అదేవిధంగా 50,000 పైగా శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం మేము. నేడు ఈ రాష్ట్రంలో విదేశీ విద్య గురించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 1,25,00,000 ఒక విద్యార్థికి ఖర్చు పెడుతున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదేవిధంగా ఇతరులకి 1,00,00,000 ఖర్చు పెడుతున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కింది. నువ్వు అసందర్భ ప్రలాపనలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతావు, పచ్చి అసత్యాలు మాట్లాడుతూ ఈరోజు మార్నింగ్ నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. గతంలో ఈ రాష్ట్రంలో 70-75% స్కూల్స్లో కనీసం బాత్రూమ్స్ కూడా లేని పరిస్థితి, టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి. ఆడపిల్లలు ఉదయం స్కూల్కి వెళ్తే సాయంత్రం వరకు వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం. అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నాడు నేడు కింద ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద ఎన్ని స్కూల్స్ డెవలప్ చేశారు ఒక్కసారి కళ్ళు పెట్టి చూస్తే నీకు అర్థమవుతుంది. చెప్తాను కాసేపట్లో నీ సంగతి, నీ పద్ధతి, నీ వ్యవహారం కూడా నేను చెప్తాను. ఇంత దానికి ముందు కొన్ని చెప్పవలసినవి కొన్ని ఉన్నాయి. వసతి దీవెన ద్వారా 10.50 లక్షల మంది విద్యార్థులకు 20,000 చెప్పిన ప్రోత్సాహం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. విద్యా దీవెన సంబంధించి ప్రతి 3 నెలలకి 700 కోట్లు ఈ రాష్ట్రం ఖర్చు పెడుతుంది. గోరుముద్ద పిల్లల తల్లులందరికీ తెలుసు, 1,700 కోట్లతో 44,392 స్కూల్స్లో 35,63,698 మంది స్టూడెంట్స్కి గోరుముద్ద ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఇంకా యనమల రామకృష్ణుడు నీ గొడ్డలు ఇప్తున్నాను, సిద్ధంగా ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ స్వగ్రామం ఏవీ నగరంలో ఫస్ట్ ఫేజ్లో స్కూల్స్ కోసం 60,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. సెకండ్ ఫేజ్లో నీ స్వగ్రామం ఏవీ నగరంలో సెకండ్ ఫేజ్లో 1,00,00,000 ఖర్చు పెట్టడం జరిగింది. పనులు జరుగుతున్నాయి సెకండ్ ఫేజ్లో. కావాలంటే నీ ఇంటికి, నీ స్వగ్రామంలో ఉన్న ఇంటికి, నీ ఇంటికి నేనే వచ్చి ఆ జరిగే పనులు నేనే నీ కంటికి చూపిస్తాను. అదేవిధంగా ప్రపంచం మొత్తం ఒక్కసారి తుని నియోజకవర్గం వైపు చూసిన పరిస్థితి గత సంవత్సరంలో చూసాం మనం. దేనికో తెలుసా, తుని నియోజకవర్గంలో నీ ఊరికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెండపూడి హై స్కూల్ గురించి చెప్తున్నాను ఈ మాటలు నేను. నువ్వు మీ ఇంటికి వెళ్తుంటే దారిలో ఉంటుంది బెండపూడి హై స్కూల్. తుని నియోజకవర్గంలో నీ ఇంటికి వెళ్ళి దారిలో ఉంటుంది. ఆ పిల్లల తాలూకు ఇంగ్లీషు ప్రతిభ దేశ విదేశాల్లో ఉన్న దేశంతో పాటు విదేశీయులు కూడా ప్రశంసించడమే కాకుండా విదేశీయులు కూడా ఆ స్కూల్కి వచ్చి ఆ పిల్లలతో ముచ్చటించి ఎంతో ఆనందపడి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. రా, నీ ఇంటి దగ్గరే కదా, ఆ స్కూల్కి కూడా తీసుకెళ్తాను, నేను ఆ పిల్లలతో బెండపూడి పిల్లలతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే మన నియోజకవర్గం, నా నియోజకవర్గం, నీ నియోజకవర్గం, మన నియోజకవర్గం ఇది. నువ్వు అసందర్భ ప్రలాపనలు పేల్తున్నావు. Please subscribe to iMedia channel.
and click the bell icon for more notifications.